షర్మిల పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణ ఎవరికి ప్రమాదం అనుకుంటున్నారు అందరు చెప్తేనే ఉన్నారు కదా షర్మిల పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు ప్రజలు మీరు అడిగిన ఒక ప్రశ్న ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజలలో ఆక్రోషం మొదలైనది వాళ్ళు ఇన్ని రోజులు ఏదో వస్తుంది కానీ ఆశతోటి ఉండే ఆ ఆశ తొలి తొలగిపోయినాయి ఎడియాసలు అయిపోయినాయి అందుకే తిరుగుబాటు మొదలవుతున్నప్పుడు రేపు కాంగ్రెస్ ప్రజలు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుంది బీజేపీ పార్టీ అధికారానికి వచ్చే అవకాశాలు కనబడట్లేదు అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చాలి అంటే ఈ షర్మిలాను ఉపయోగించుకోవడానికి కొరకు తీసుకురావడం జరిగింది కేసీఆర్ షర్మిలాను తీసుకొచ్చారంట కేసీఆర్ బీజేపీ కలిసి తీసుకొచ్చిందే షర్మిల గారు రైట్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం ఫైట్ అనుకోవాలా షర్మిల కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకుందామండి రాజశేఖర రెడ్డి వారసత్వం పేరుతోటి అసలు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి పైన తమ తండ్రి గారి పైన వాళ్ళకి ఎలాంటి గౌరవం గీట ఉంటే అసలు ఆ తండ్రి గారు కీర్తిశిషుల రాజశేఖర రెడ్డి గారు జూలై తొమ్మిది టూ థౌజండ్ నైన్లో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఢిల్లీలో అడ్రస్ చేస్తూ మాట చెప్పినాడు తను ఏ విధంగా ఎదిగినాడు ఎట్లా ముప్పై మూడేళ్లకు పీసీసీ అధ్యక్షులైనడు తర్వాత పిసిసి సిఎల్పి టు ముఖ్యమంత్రి రెండు సార్లు ఎట్లా అయినాడు ఈ ఎదుగుదలంతా కూడా ఇల్లు తాకట్టు పెట్టిన బంజారాల్సి రెండు వేల నాలుగులో అట్లాంటి ఆర్థిక స్థితిగతుల నుంచి ఎట్లా ఎదగలిగినడు మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి నలభై మూడు వేల కోట్ల ఆస్తులు సిబిఎస్ఈ చేసింది అనేది వార్తలు ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి సో మీకు ఇంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ మీ తండ్రి గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఇది వచ్చింది కాబట్టి మీ తండ్రి గారికి ముఖ్యమంత్రి చేయడంతో మీకు ఇన్ని ఆస్తులు కూడగట్టుకున్నప్పుడు అట్లాంటి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటుపడటం సరైనది కాదు కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా శోభిస్తుంది మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే